నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. కార్మిక నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు కొడాలి నాని. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆత్మీయ రూపంలో మనతోనే ఉన్నారంటూ వెల్లడి. దళితుల సంక్షేమం కోసం నేడు టీడీపీ పార్టీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని వెల్లడించిన టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు. నేడు అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన 12 టీడీపీ నేతలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం తెలిపిన పట్టణ మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిల్ సభ్యులు. మహిళగా రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారంటూ ఎలవర్తి వెల్లడి. అంబేద్కర్ భవనం నందు నేడు అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పించిన ఆదిమాంధ్ర సంఘం సభ్యులు. అంబేద్కర్ ఆశయ సాధనకు తాము నిరంతరం శ్రమిస్తామంటూ వెల్లడి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కార్మిక నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఆవిష్కరించారు. అంబేద్కర్ భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆలోచన విధానంతో మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటారని నాని వెల్లడించారు. తనకు కార్మిక నగర్ నందు ప్రధాన రహదారి పైన ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంక్ష్య విగ్రహాన్ని నేడు గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నగర్ నందు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా నేడు ఆయనకు ఘన నివాళి అర్పించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాల రూపంలో మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటారని ఆయన వెల్లడించారు. తప్పకుండా అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి జయరాజ్ మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కొడాలి నాని గారికి ధన్యవాదములు తెలుపుతూ దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టే విధంగా నేడు దళితులు అందరూ ఒకటి అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి, ఆయన మరణించి 60 సంవత్సరాలు అయినా కూడా మరి భౌతికంగా మనకు దూరమైన ఆయన మరి ఈ భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి మహానీయుడికి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అవకాశం కల్పించినటువంటి మా సురేష్కి, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయన ఆశయాలకి మళ్ళీ మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావడం జరిగింది, అది మన భారతదేశ అదృష్టం. అలాగే ఈరోజు ఈ భారతదేశం దిశ శాసించి రాజ్యాంగాన్ని రాసి దాని ప్రకారం ఇప్పుడు నడుస్తున్నాం. ఆ రాజ్యాంగంలో దళితులైన వారు వెనుకబడిపోయి ఉంటే వాళ్ళ అభివృద్ధి కోసం రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కొరకు పాటుపడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన భారతదేశానికి దశ దిశలను నిర్దేశించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా నేడు పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేడు చంద్రబాబు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెల్లడించారు. తనకి టీడీపీ పార్టీ కార్యాలయం నందు నేడు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల ఆరాధ్య దైవం అయిన అంబేద్కర్ ఆశయాలను నేడు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా నూతన రాజధానిలో ప్రపంచంలో ఎక్కడా లేని అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు స్థలం కేటాయించి దానిని ఒక పుణ్యస్థలం చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి నేడు ప్రతి ఒక్కరం ఆనందంగా ఉన్నామంటే నాడు అంబేద్కర్ ఎంతో ముందు ఆలోచనతో రాసిన రాజ్యాంగమే కారణమని ఆయన వెల్లడించారు. ఆయన 60వ వర్ధంతి సందర్భంగా నేడు టీడీపీ పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ మరియు గుత్తా చెంటి మరియు ఎస్సీ సెల్ నేత దాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన అంటే నేడు చంద్రబాబు నాయుడు దళితులకు చేస్తున్న అభివృద్ధి అని వారు వెల్లడించారు. దళితులకు ఎలాంటి న్యాయమైతే అందాలని నాడు అంబేద్కర్ ఆశించారో దానిని నేడు టీడీపీ ప్రభుత్వం చేసి చూపిస్తుందని వారు వెల్లడించారు. అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా నేడు ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నామని వారు వెల్లడించారు. 60వ వర్ధంతి నాడు ఈరోజు స్మరించుకుంటూ ముఖ్యంగా పేదల కష్టాలు తెచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కింద స్థాయి నుంచి కూడా పేదరికి నుంచి వచ్చి ఈరోజున ప్రపంచ మేధావి అంటే చాలా గొప్ప విషయం. ఆ మహనీయుడు యొక్క ఆశయాల సాధన కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా ఈరోజు ఇవాళ
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా పార్టీ స్థాపించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలన్నీ కూడా ముందు తీసుకెళ్తాకి చాలా ప్రయత్నం చేశాం. ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల్లో తీసుకెళ్తాకి అన్నీ కూడా ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశం, 125 కోట్ల పైచిలుకు జనాభా కలిగినటువంటి దేశానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి, రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ మేధావి మన భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి ఈరోజు. ఆయన్ని స్మరించుకోవటం అనేది భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడి కర్తవ్యం, ధర్మం. అది ఈరోజుకి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆసరా చేసుకుని ఈరోజున 125 కోట్ల మంది జనాభా నడుస్తున్నారంటే ఆయన ఎంతో ముందు చూపుతో ఆ రోజున ఆయన ఆలోచించి రచించినటువంటి రాజ్యాంగం. మరి ఒక బలహీన వర్గాల నుంచి కూడా ఆయన పుట్టినా ఎంతో చదువుకుని మరి ఎన్నో అష్టకష్టాలు ఓర్చుకుని ఈ రోజున ప్రపంచంలో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం మూలంగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఆయన రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంది. ఆయన రాజ్యాంగ స్ఫూర్తితో పైకి ఉద్యోగ స్థాయిలో పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కింద స్థాయి వారిని చైతన్యపరుస్తూ సమాజ మన ముఖ్యంగా పేదరికున్న సమాజానికి ముందు తీసుకెళ్ళడానికి అంబేద్కర్ ఆశయాలనే ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఈ రోజున మరి తెలుగుదేశం ప్రభుత్వం కూడా 34 సంవత్సరాలు కూడా ఆయన ఆశయాలతో పనిచేస్తూ జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన చిన్నతనంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మరి అక్కడ అస్పృశ్యులుగా అంటే అంటరానితనంగా వాళ్ళుగా పరిగణించి చాలా అవమానాలు పొంది మరి ఆ పరిస్థితి నుంచి ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి దేశ విదేశాల్లో కూడా ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని మరి ఆయన నిజంగా మరి ఇంత చేయాల్సిన అవసరమే లేదు. ఆయన భవిష్యత్తుగా ఆలోచిస్తే మంచి అవకాశాలు, ఆయన మంచి ఉన్నతమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈ రోజున మనందరం కూడా ఈ విధంగా ఉంటున్నామంటే కేవలం ఆయన ఒక రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాల మూలంగానే ఈ రోజున మనందరం ఇలా ఉంటామని చెప్పి కూడా చెప్పచ్చు. ఆయన గడిపినటువంటి 65 సంవత్సరాల జీవితంలో బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి 3 అంశాలని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దాని గురించి విశ్లేషణగా చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది, కానీ అవన్నీ కూడా అందరూ అర్థం చేసుకుని మనం ఈ రోజున దళిత జాతి ఏదైతే ఉందో అది ఉన్నత వర్గాలతో పోటీ పడే విధంగా పెరగాలని చెప్పి, అలాగే ఆ చదువుల్లో తప్పనిసరిగా ఉన్నత వర్గాలతో పాటు సమానంగా చదువులు చదువుకుని ప్రతి ఒక్క తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానికి చింతిస్తూ నేడు గుడివాడ మున్సిపాలిటీ నందు ఆమెకు మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో ఘన నివాళిని అర్పించారు. తమిళనాడు నందు జయలలిత ప్రవేశపెట్టిన పథకాలే నేడు ఆమెను ఆ స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందంటూ ఎలవర్తి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు గత రోజు రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిందని ప్రకటించడంతో నేడు పట్టణ మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ కౌన్సిల్ వర్గం ఆమె మృతికి చింతిస్తూ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి మాట్లాడుతూ, తమిళనాడు నందు తిరుగులేని నేతగా ఎదిగిన జయలలిత అక్కడ ప్రజల హృదయాల్లో అమ్మగా చెరగని స్థానాన్ని సంపాదించుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. నటిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆమె తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తనదైన బాణిలో రాజకీయం అంటే ఏమిటో చూపించిన డైనమిక్ ఉమెన్ అని ఆయన వెల్లడించారు. తమిళనాడు నందు ఆమె ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో ఆమెను అమ్మగా చేసిందని ఆయన వెల్లడించారు. ఆమె మృతికి చింతిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నేడు మున్సిపల్ కార్యాలయం నందు నివాళి అర్పించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నెల్సు చింతయ్య మాట్లాడుతూ, సినీ రంగంలో ఉన్నప్పుడు తనకు సాటి నటి ఎవరు లేరు అనే విధంగా తన నటనతో ఆకట్టుకున్న ఆమె తర్వాత రాజకీయాల్లోనూ తనకు ఎవరు సాటి లేరు అనే విధంగా నేడు తమిళనాడు ప్రజల హృదయాల్లో అమ్మగా చెరగని ముద్రను వేసుకున్నారని, ఆమె మరణం తమిళ ప్రజలకే కాకుండా ఆమెను అభిమానించే తెలుగువారికి ఒక తీరని లోటు అని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ, డైనమిక్ లేడీ లీడర్ నేడు మరణించడం తమిళ ప్రజలకే కాకుండా దేశానికే తీరని లోటు అని ఆయన వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. పురుచి తలైవిగా అంటే విప్లవ వనితగా పేరుగాంచి ఆత్మాభిమానంతో ఎవరో ఆవిడికి సాటి రారనే విధంగా పరిపాలన సాగించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మరి నిన్న మరణించటం
మొత్తం భారతదేశంలో కూడా ఆవిడని అభిమానించాడు. తమిళనాడులోనే కాకుండా భారతదేశవ్యాప్తంగా ఆవిడని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడినటువంటి సంఘటన. అతి ముఖ్యమైనది ఆవిడ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజల కోసం ఆవిడ పడినటువంటి కష్టం. ఈనాడు మనం టీవీల్లో కానీ మీడియాలో కానీ చూస్తూ ఉంటే పేద ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, తమ సొంత కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిని తల్లిని కోల్పోయినట్టుగా మరి తమిళ ప్రజానీకం ఈరోజు ముఖ్యంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద ప్రజలు ఆ విధమైనటువంటి బాధ చెందుతూ ఉన్నారంటే ఒకే ఒక కారణం, వాళ్ళకి కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి వారి గుండెల్లో కొలువైనటువంటి జయలలిత గారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. ఒక నిండైనటువంటి విగ్రహం, మరి సినీ రంగంలో కూడా ఆవిడ మొగటం లేని మహారాణిగా, తమిళనాటులో హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోయిన్గా మరి ఆ రోజుల్లోనే ఆవిడ ఉందంటే ఆవిడ ఏ రంగంలో ఉన్నా కూడా మరి ఆవిడ విజయాలు సాధించడం అనేది, ఆవిడ 5 సార్లు ముఖ్యమంత్రిగా మరి తమిళనాడుకి చేయడం అనేది మరి 5 సార్లు చాలా మామూలు విషయం కాదు. మరి ఆవిడ లేకపోవడం ఈరోజు చాలా లోటుగా భావిస్తూ ఈ రోజున మరి ఆమె చనిపోయిన తీరు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఏ విధంగా అయితే మరి బాగా చింతిస్తున్నారో మరి ఆమెకున్నటువంటి ప్రజాదరణ దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పని కళ్ళారా మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. బ్రతికి అలా బ్రతకాలి, చనిపోయినా అలా బ్రతకాలని చెప్పని ఒక స్త్రీగా రాజకీయవేత్తగా ఆమె నిరూపించుకున్నటువంటి పటిమ చాలా గొప్పదని చెప్పని ఈ విషయంలో ఆమెని పూర్తి స్థాయిలో భారతదేశ ప్రజలందరూ కూడా ఆమెని స్మరించుకుంటూ ఈ రోజున మన పురపాలక సంఘంలో ఆమెని స్మరించుకుంటూ ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నామని చెప్పి తెలియపరుచుకుంటాను. జయలలిత గారు అనారోగ్యంతో ఈరోజు పరమదించారు. వారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎండ్ యూజర్ అంటూ ఎవరైతే ఉంటారో అవి అట్టడుగు స్థాయికి వెళ్ళి అట్టడుగు స్థాయి ప్రజలు ప్రతి ఒక్కరూ అంటే ఆ రాష్ట్రంలో ఆమె ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు అనేటువంటి చెప్పేటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు అనటంలో ఏమాత్రము అసత్యం లేదు, అందరికీ అందాయి. అలాంటి గొప్ప శక్తి ఈరోజు లేరు. సో అందువల్ల వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మేమందరం కూడా వారికి శాంతి సౌభాగ్యం శాంతి చేకూరాలని చెప్పేసి ఆశిస్తున్నాం. దళితులకు సమాన్యాయం అందించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ కన్న కలలు నేటికి కలగానే మిగిలిపోతుందని ఆదిమాదన సంఘం నేతలు వెల్లడించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాము నిరంతరం శ్రమిస్తామని వెల్లడించారు. నేడు ఆయన 60వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళిని అర్పించారు. స్థానిక అంబేద్కర్ భవనం నందు నేడు అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో నేడు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేత పొంగులేటి జయరాజ్ మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా నేడు ఆయనకు ఘన నివాళి అర్పించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 1944 అంబేద్కర్ గారు గుడివాడ విచ్చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన భవనం నందు నేడు ఆయన వర్ధంతి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. దళితులు నేడు ఆర్థికంగా వెనకబడి ఉన్నారంటే దానికి కారణం దళితులు ఉన్నత విద్యల్లోనూ అభ్యసించకపోవడమేనని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్క దళిత విద్యార్థి ఉన్నత చదువులు చదివిన నాడే దళితుల అభివృద్ధి జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అనేక మంది దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు నేడు దళితులందరూ ఏకమవ్వాలని వారు పిలుపునివ్వడం జరిగింది. మన హక్కులను మనం సంపాదించుకునేందుకు అంబేద్కర్ చెప్పిన విధంగా పోరాడదామని వారు వెల్లడించారు. దళితుల ఆశాజ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఆయన స్వయంగా వచ్చి 44 సంవత్సరంలో సెప్టెంబర్ 30వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన పవిత్ర స్థలంలో ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకోవటం కృష్ణా జిల్లా ఆదివాస సంఘం అలాగే దళితులందరూ అదృష్టాన్ని, ఉగాడ ప్రజలందరూ అదృష్టాన్ని తెలియజేస్తున్నాం. ఆయన ఆశయ సాధన కోసం దళితులందరూ పాటుపడాలని, ముందు మన దళితులందరూ ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు, దానికి కారణం ఎడ్యుకేషన్ లేక. ప్రతి గ్రామంలోనూ ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలని మా ఆశీస్సులను కోరుతున్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చదువుకుని అత్యున్నత స్థాయికి చేరుకుని ఈ దేశ చరిత్రలోనే ఈ దేశంలో ఎంతమంది మేధావులు ఉన్నప్పటికీ రాజ్యాంగం రాయాలంటే అంబేద్కర్ రాయాలని ప్రపంచ దేశాలని చెప్పడం వల్ల
ఇష్టం లేనప్పటికీ ఇక్కడ జాతీయ నాయకులు అందరూ కలిసి అంబేద్కర్ రాయడం, ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. దానికి కారణం ఆయన చదువుకోబట్టి. అటువంటి చదువుని మన ప్రజలందరూ చదివితే పిల్లలందరూ ఆ స్థాయి ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశానికి దశాదిశ నిర్దేశించిన వ్యక్తి, మరి భారతదేశ ఖ్యాతిని కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 60వ సందర్భంగా మరి కృష్ణాజాద ఆత్మీయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి దళిత సోదరులకు, ప్రజాప్రతినిధులకు, అంబేద్కర్ అభిమానులకు అందరూ కూడా మరి అంబేద్కర్ యొక్క ఘన్యవాదాలు అర్పిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి ఈ కృష్ణా జిల్లా ఆదిబంధ సంఘం యొక్క ఈ స్థలంలోకి రావడం అనేది ఈ దళితులందరూ చేసుకున్నటువంటి పుణ్య పూర్వ సుకృతాన్ని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తూ, మరి ఏదైతే అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీనటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైతే ఈరోజు భారతదేశంలో ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ మరణానంతరం దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు పుట్టిన దళితుల పార్టీ బహుజన సమాజ్వాద్ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మల్లెల బాబురావు వెల్లడించారు. నేడు అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఆయనకు బీఎస్పీ నేతలు ఘనమైన నివాళిని అర్పించారు. స్థానిక ఎన్జీఓ హోమ్ నందు నేడు బహుజన సమాజ్వాద్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల బాబురావు మాట్లాడుతూ, అంబేద్కర్ చనిపోయిన తర్వాత దళితులకు జరుగుతున్న హక్కులను కాపాడేందుకు పుట్టిన దళితుల పార్టీ బీఎస్పీ అని ఆయన వెల్లడించారు. నేడు దళితులకు రాజ్యాంగ హక్కును కోరుతూ ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ముందుండేది తమ పార్టీ అని ఆయన వెల్లడించారు. నేడు అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టేందుకు గాను బీఎస్పీ పార్టీ నిరంతరం పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మేండా కిరణ్ మరియు పొంగులేటి జయరాజ్ అంబేద్కర్కు నివాళి అర్పించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మల్లెల బాబురావుని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి గుడివాడ నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ గుడివాడ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులందరూ వచ్చారు. అందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనలో తీసుకోవాలి. అంబేద్కర్ గారు 1956లో చనిపోయారు. 56లో చనిపోయిన తర్వాత ఒక 27 సంవత్సరాల వరకు, అంటే 1983 సంవత్సరం వరకు ఒక వాక్యూమ్, అంటే ఒక స్తబ్దత ఏర్పడింది. డెవలప్మెంట్ లేదు. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఆ సమయంలో 1983లో మాన్య శ్రీ కాంచీరామ గారు చాలా సీరియస్గా ఆలోచించి మనకంటూ ఒక పార్టీ ఉండాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీని స్థాపించారు. బహుజన సమాజ్ పార్టీ ఎందుకు స్థాపించారంటే, మన వాళ్ళు మనకు ఓట్లు వేసుకుని మనమే రాజ్యాధికారం రావాలని, రావాలంటే మనకంటూ ఒక పార్టీ ఉండాలని ఆ ఆశయంతో బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన మాన్యశ్రీ కాంచీరామ గౌడ గారి. బహుజన సమాజ్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్నాను. ఈరోజు ఈ భారతదేశానికి దశ దిశ చూపించిన మహనీయుడు, నా కారణ జన్ముడు, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 60వ వర్ధంతి సభ ఆయన అడిగిన ఈ గుడివాడ పట్టణంలో జరపడానికి బహుజన సమాజ్ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. దానికి అనుగుణంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మల్లెల బాబురావు గారు, ఐపీఎస్ అడిషనల్ డీజీపీ రిటైర్డ్, మరియు ఈ జిల్లా ఇన్ఛార్జి సార్ని మీరు కంపల్సరిగా గుడివాడ రావాలని అడిగితే, ఆయన 3-4 రోజుల నుంచి జ్వరము జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పటికీ మా యొక్క కోరిక మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. అలాగే ఆయన యొక్క ప్రథమ శిష్యుడిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని నేడు పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళిని అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు నేడు బీజేపీ పార్టీ కృషి చేస్తుందని బీజేపీ నేతలు వెల్లడించారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం నందు నేడు పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆయనకు ఘన నివాళిని అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత కృష్ణారావు మాట్లాడుతూ, నేడు భారతదేశంలో అంబేద్కర్ యొక్క ఆశయాలను గుర్తించిన మోదీ ఆయన ఆశయ సాధనకు అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల నేడు మన దేశంలో ఎంతో మందికి సమన్యాయం అందుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వలపర్ల వెంకటేశ్వరరావు మరియు రాజబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నామని వారు వెల్లడించారు. ఆయన భారతదేశంలో తిరిగిన 5 ప్రాంతాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను సంతరించుకునే విధంగా పుణ్యస్థలాలుగా ప్రకటించడం ఆనందంగా ఉందని వారు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 61వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి మన భారతరత్న అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఈ దేశానికి, ప్రపంచ దేశాలకి కూడా ఒక దిక్సూచిలాగా, ఒక ఆశాకిరణంలాగా కనబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి ఆశాజ్యోతి యొక్క ఈ 61వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా మనం జరుపుకుంటాం. నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆయన చనిపోయి 60 సంవత్సరాలు అయినా కానీ ఈరోజుకి కూడా ప్రజలందరి మనసుల్లోనూ ఆయన నిగూఢమైన శక్తిగా, బలమైనటువంటి ఒక శక్తిగా అవతరించున్నారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగమే ఈరోజు కూడా భారతదేశంలో అమలుపరుస్తూ దానికి కావలసినటువంటి సవరణలు చేసి రాజ్యాంగాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి గాను మన ప్రధానమంత్రి మోడీ గారు దంతిని జరుపుకుంటూ ఆయనకి మా పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, భారతదేశం కోసం, భరతజాతి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో మార్గదర్శకాలను రూపొందించి వాటిని ప్రతిబింబించే విధంగానే రాజ్యాంగాన్ని నిర్మించి మన భారతదేశానికి అందించారు. మేమందరం కూడా మా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత నాయకుడే కాదు, రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ గారు. మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన, ఆమోదించిన తేదీ కూడా గవర్నమెంట్ పరంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే గుర్తింపు తీసుకొచ్చారు. మరి అంబేద్కర్ గారు జీవిత చరిత్రలో 5 ప్రధానమైన ఘట్టాలు: ఆయన చదువుకున్న చోట, ఆయన పుట్టిన చోట, మరి నాగపూర్లో 5 లక్షల మందితో ధర్న చేసిన చోట, వాళ్ళ ఊరు, ఇవన్నీ 5 ప్లేసులు గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు అవన్నీ కూడా మన బేడా బుడిగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జీవో నెంబర్ 144ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర నేడు గుడివాడకు చేరుకుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బేడా బుడుగు జంగం కులాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడా బుడుగ జంగం కులాలను గుర్తించి వారి కుల ధృవీకరణ పత్రాలు వచ్చేలా చూడాలని కోరుతూ జీవో నెంబర్ 144ను రద్దు చేయాలని బేడా బుడుగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి విజయవాడ వరకు చేపట్టిన పాదయాత్ర నేడు గుడివాడకు చేరుకుంది. ఈ సందర్భంగా నెహ్రూ చౌక్ నందు వారిని సిపిఎం నేతలు కలిసి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు మాట్లాడుతూ, 1950లో రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ 59 కులాల్లో బేడా బుడగ కులాలను చేర్చడం జరిగిందని ఆయన వెల్లడించారు. అనంతరం నేడు రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో ఈ కులాలు లేవని చెప్పడంతో ఏ అధికారి మాకు కుల ధృవీకరణ పత్రాలను అందించడం లేదని, దీంతో మాకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆయన వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి మొదట్లో 144 జీవోను అమలు చేసి తమను గుర్తించడం జరిగిందని, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఈ కులాలు లేవు, వీరు తెలంగాణకు చెందిన వారు అంటూ నూతనంగా జీవోను 840 విడుదల చేయడం జరిగిందని ఆయన మండిపడ్డారు. దీంతో ఆంధ్రలో ఉన్న తమను గుర్తించాలని కోరుతూ ఈ పాదయాత్రను నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఉన్న బేడ బుడగ కులాలను నేడు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడంతో వీరి కుల ధృవీకరణ పత్రాలు లేకుండా పోయాయని ఆయన వెల్లడించారు. దీంతో ప్రభుత్వం నుండి వస్తున్న ఏ సంక్షేమ పథకాలు వీరికి అందడం లేదని ఆయన వెల్లడించారు. వీరి న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ సైతం మద్దతు తెలుపుతుందని ఆయన వెల్లడించారు. జిల్లా నుండి విజయవాడ వరకు 1260 కిలోమీటర్ల భాగంగా ఈనాటికి 31వ రోజు పూర్తి చేసుకొని 965 కిలోమీటర్ల పూర్తి చేసుకోవడం శుభ సందర్భంలో గుడివాడలో ఘన స్వాగతంతో మా బేడబుడగ సంఘాలు స్వాతంత్రం పలకడం జరిగింది.
144 జీవో రద్దు చేస్తూ 84 జీవో కొనసాగించాలనే ఒక డిమాండ్తోనే ఈ పాదయాత్ర ఈ ప్రభుత్వానికి నిరసనగా చేయడం జరుగుతుంది. 1950 షెడ్యూల్ కులాల్లో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా షెడ్యూల్ కులాల్లో 59 ఎస్సీ కులాల్లో సీరియల్ నెంబర్ 9 అయిన బేడపుడుగ సంఘం కులస్తులకు ఆనాటి నుండి 2008 వరకు ఆర్డీఓ ద్వారా సర్టిఫికెట్లు ఇస్తూ తర్వాత ఎంఆర్ఓ ద్వారా రాజశేఖర రెడ్డి గారు సర్టిఫికెట్లు మంజూరు చేసిన వెంబడి 84 జీవో అమలు చేసిన నెల 15 రోజులనే 144 జీవో తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో బేడపుడుగ సంఘాల కులస్తులు ఉన్నారని, మరి రాయలసీమ కోస్తా ప్రాంతంలో బేడపుడుగ సంఘాలు లేరని చెప్పి ఈ 144 జీవో తీసుకురావడం వల్ల మా యొక్క బేడపుడుగ సంఘం ఇవ్వడం జరిగింది. కానీ అనంతరమే జీవో నెంబరు 144 తీసుకొచ్చి అసలు ఆంధ్ర రాష్ట్రంలో బేడ బుడుగ సంఘాలు అనే కులమే లేదు, ఇది ఓన్లీ తెలంగాణలో ఉందనేది ఆ జీవోలో సారాంశంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 69 సంవత్సరాలైనా ఈరోజుకి అనేక సంచార జాతుల్ని ప్రభుత్వం గుర్తించుకోకుండా కాలయాపన చేస్తూ ఉంది, వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. వీళ్ళకి ఈరోజు రేషన్ కార్డులు కానీ లేకపోతే గృహ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ క్యాస్ట్లో ఉన్నారో తెలియని పరిస్థితిలో ఈరోజు ఆ సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు. కాబట్టి ఈ రాజ్యాంగం నిర్మించి 67 సంవత్సరాలు గడిచిన నేటికి దళితులకు సరైన హక్కులు కల్పించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు పంతగాని రమేష్ వెల్లడించారు. నేడు రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. స్థానిక పెద్దరికుపాడు నందు ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు ఆయన 60వ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పంతగాని రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగం రాసింది ఒక దళితుడైనా నేటికీ ఎక్కడ దళితులకు ఆ గౌరవం ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. దీనిపై మొన్న విజయవాడ నందు సైతం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు మాల మహానాడు ఆధ్వర్యంలో నిరంతరం శ్రమిస్తూ ఉంటామని ఆయన వెల్లడించారు. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు శాఖ ఆధ్వర్యంలో 4వ తారీఖున జరిగినటువంటి మాల మహానాడు బహిరంగ సభలో తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని విగ్రహాల ముందు ఒక ప్రతిజ్ఞని మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘాలు ప్రజా సంఘాలు అన్ని నిర్వహించడం జరుగుతున్నాయి. అదే భాగంలో ఇక్కడ కూడా మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కరు ఈ దేశంలో ఏ ప్రజలకైతే హక్కుల్ని రాజ్యాంగం ద్వారా కల్పించారో ఆ హక్కులు ఈరోజుకి 67 సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి అందుకోకుండా వాటిని సక్రమంగా అమలు చేయకోకుండా కేంద్ర రాష్ట్ర పాలక పక్షాలు ఈ రోజున దళితులని అవమానిస్తామని, షెడ్యూల్ తెగల ప్రజలను అవమానిస్తామని వాళ్ళ అభివృద్ధికి ప్రభుత్వాలు అడ్డంకిగా మారాయి. కాబట్టి అంబేద్కర్ త్యాగాల్ని వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కార్మిక నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు కొడాలి నాని. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయ రూపంలో మనతోనే ఉన్నారంటూ వెల్లడి. దళితుల సంక్షేమం కోసం నేడు టీడీపీ పార్టీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని వెల్లడించిన టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు. నేడు అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన 12 టీడీపీ నేతలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం తెలిపిన పట్టణ మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిల్ సభ్యులు. మహిళగా రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారంటూ ఎలవర్తి వెల్లడి. అంబేద్కర్ భవనం నందు నేడు అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పించిన ఆదిమాంధ్ర సంఘం సభ్యులు. అంబేద్కర్ ఆశయ సాధనకు తాము నిరంతరం శ్రమిస్తామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.